ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సర్వేల ఫీవర్ పట్టుకుందా? నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే రిపోర్టులు సీఎం కేసీఆర్ కు చేరాయా? గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ కేటీఆర్ చేసిన ప్రకటన గులాబీ పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు రేకెత్తిస్తుందా? ఒకవైపు సర్వేలు, మరోవైపు కేటీఆర్ ప్రకటన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ నలుగురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారా? ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, మచ్చ నాగేశ్వరరావులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన రాములు నాయక్ సైతం కారు పార్టీకి చేకొట్టారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకే పార్టీలో ఉండడంతో టికెట్ల కొట్లాట మొదలైందట. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ కసరత్తు చేస్తున్నారు. అందుకనుగుణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురు గాలి వీచిన జిల్లాలపై దృష్టి పెట్టారు. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా ఉంది. అందుకే గత ఫలితాలు పునరావృతం కాకుండా ప్రజాక్షేత్రంలో ఆదరణ కలిగిన నేతలను రంగంలోకి దింపాలని గులాబీ బాస్ భావిస్తున్నారట. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తమకు వ్యతిరేకత లేదని నమ్ముతూ వచ్చారట. కానీ కేసీఆర్ సమగ్రంగా అన్ని కోణాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారట. ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఎన్నికల వరకు వెళ్లాలంటే అభ్యర్థుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోంది. గులాబీ బాస్ చేయించిన సర్వేలో ఎన్ని మార్కులు వచ్చాయోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుందట. నియోజకవర్గాల్లో టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. సర్వేలలో ఎవరికి ప్లస్ మార్కులు వచ్చాయో, ఎవరికి మైనస్ మార్కులు వచ్చాయో తెలియక తాజా మాజీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. వినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల పరిస్థితి ఇదేనట. ఇక పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు టికెట్ ఆశిస్తుండటంతో వారిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వరమ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సయ్యంటే సయ్యంటున్నారట. మరోవైపు అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టికెట్ రేసులో ఉన్నారు. అటు ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యలు టికెట్ కోసం పోటీ పడుతున్నారట. ఇటు వైరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు మదన్లాల్, భానోతు చంద్రావతి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో టికెట్ల కోసం నేతల మధ్య పోరు తీవ్రతరమైంది. మొత్తానికి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఓవర్లోడ్ అయిందనే టాక్ వినిపిస్తోంది. టికెట్లు ఆశిస్తున్న నేతల పనితీరు, నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్న కోణంలో గులాబీ బాస్ సర్వే చేయించారు. నాలుగు ఏజెన్సీలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ఈ సర్వే రిపోర్టు సీఎం కేసీఆర్ చెంతకు చేరిందట. సర్వేల మార్కుల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందంటూ ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానం తేల్చేసింది. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సర్వేలో రెడ్ టిక్ పడిన ఎమ్మెల్యేలు ఎవరన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా టికెట్ల కేటాయింపు విషయంలో ఇప్పటికే కుండబద్దలు కుట్టినట్లు తేల్చేశారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దడ మొదలైందట. అయితే టికెట్ రాని నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని, పార్టీ పదవులు సర్దుబాటు చేస్తామని గులాబీ అధిష్టానం అంటోంది. కానీ నేతలు మాత్రం టీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కకపోతే పక్క పార్టీలో టికెట్ దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు ప్రతిపక్ష పార్టీలతో అప్పటికే టచ్ లోకి వెళ్లారన్న టాక్ వినిపిస్తోంది.